హలో ఫ్రెండ్స్ ముందు మనీ ఎడ్స్ లాగా లోగో అనేది అదేవిధంగా వీడియో మీద కూడా ఈ విధంగా లోగో అనేది ఎలా యాడ్ చేయాలి అని అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో ముందుగా మీరైతే కనుక వీడియోని అయితే కనుక ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలైట్ మోషన్లో మీరైతే కనుక ఒక అయితే కనుక ఎడిట్ చేసుకోండి సో ఈ ఎడిట్ చేసుకున్న వీడియోకి లోగో అనేది ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను సో ముందుగా మీరు ఆ వైట్ లైన్ అయితే కనుక ఇలా స్టార్టింగ్ తెచ్చుకోండి ఇలా సో జీరో జీరో దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని సో కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అని ఆప్షన్ లోకెళ్ళండి గైస్ ఇక్కడ సో ఇమేజ్ అండ్ వీడియో ఆప్షన్కి వెళ్ళేసి సో ముందుగానే మీరు లోగో అయితే కనుక ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకొని ఉంచుకోవాలి గైస్ సో లోగో కూడా ఎలా క్రియేట్ చేయాలి అని నేను ఆల్రెడీ వీడియో చేశాను సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను సో ఆ వీడియో కూడా చూడండి గైస్ సో ఈ విధంగా లోగో అయితే క్రియేట్ చేసుకొని లోగో అయితే కనుక ముందు ఓకే చేసుకోండి ఇలా సో లోగోని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు జూమ్ ఇచ్చేసుకొని ఎగ్జాక్ట్గా సెంటర్లో వచ్చేలా సెట్ చేసుకోండి గైస్ అలా సో ఆ విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో కింద మనకు వైట్ లైన్ ఉంది కదా సో ఆ వైట్ లైన్ ఇలా కొంచెం ముందు ఇక్కడ సో జీరో పాయింట్ జీరో వన్ సెకండ్స్ దగ్గర అలా వైట్లను ఉంచేసుకొని సో ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఆ పీఎన్జి రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా ఇలా డిలీట్ చేసుకోండి సో డిలీట్ చేసుకున్న తర్వాత ఆ వైట్లని అక్కడనే ఉంచేసుకోండి జీరో పాయింట్ జీరో వన్ సెకండ్స్ దగ్గర వైట్లను ఉంచేసుకోండి సో ఇలా కొంచెం ముందు జరుపుకోండి జీరో పాయింట్ జీరో వన్ సెకండ్స్ దగ్గర వైట్లను ఉంచేసుకొని సో ఎంటీ ప్లేస్ కింద ఒకసారి ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత సో కింద మనకు ప్లస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు మనము టెలిగ్రామ్ లింక్ కావచ్చు టెలిగ్రామ్ లోగో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లోగో కావచ్చు యూట్యూబ్ లోగో కావచ్చు సో ఎలా క్రియేట్ చేయాలి అని నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను సో ఆ వీడియో చూసి మీరు కూడా ఎడిట్ చేసుకోండి సో నేను కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్ లోగో అయితే కనుక యాడ్ చేస్తున్న చూడండి సో ఆ లోగోనైతే మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీకు ఎంతవరకు జూమ్ కావాలా జూమ్ తగ్గించుకొని సో మీకు అది ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేసుకోవాలా సో సెట్ చేసుకున్న తర్వాత ఈ లోగో ఓన్లీ టూ సెకండ్స్ వస్తుంది చూడండి సో దీన్ని మనకు వీడియో ఎంతవరకు ఉంటే కనుక వీడియో ఎండుకు వెళ్ళండి ఇలా సో ఆ వైట్ లైన్ వీడియో ఎండికి తీసుకెళ్లేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేసే సింబల్ ఉంది కదా సో ఆ ఎక్స్టెండ్ చేసే సింబల్ మీద క్లిక్ చేసుకొని చూడండి మనకు లోగో అనేది మొత్తం కూడా వీడియో మొత్తం కూడా ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది సో ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాతకి సో కింద మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా సో బ్లెండింగ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని సో ఇందులో మనకు డిఫరెన్స్ అని ఉంది కదా ఆ ఆప్షను సో దాన్ని క్లిక్ చేసుకొని దాంట్లో ఫస్ట్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకోగానే మనకు ఆటోమేటిక్గా సో చూడండి లోగో అనేది విధంగా కలర్ కలర్గా మారుతూ ఉంటుంది చూడండి సో చూసారు గైస్ ఈ విధంగా మనకు వీడియో మీద ఆ యొక్క లోగో అనేది అప్లై అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు పైన కూడా ఇంకో లోగో కూడా యాడ్ చేయాలనుకుంటే కనుక సేమ్ ప్రాసెస్లో మీరు పైన కూడా ఇంకో లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు గైస్ ఇక్కడ సో యాడ్ చేసుకున్నాక ఫస్ట్ మనం బ్లాక్ రావాలి కదా లోగో చుట్టూ కూడా సో మనకు ఫోటో వస్తుంది సో అందుకోసం అనేసి ఫస్ట్ ఇచ్చిన ఫోటో ఉంది కదా ఫోటో కానీ వీడియో కానీ సో ఫస్ట్ ఇచ్చిన ఫోటోని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఒపాసిటీ అండ్ విజిబిలిటీ అనే ఆప్షన్ కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి గైస్ సో సెలెక్ట్ చేసుకుని అందులో మీకు ఫేడ్ ఇన్ అండ్ అవుట్ ఉంది కదా సో ఆ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ప్లస్ మనం క్లిక్ చేయగానే ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది సో యాడ్ అవ్వగానే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా బ్లాక్ అయితే వచ్చేసింది సో వచ్చేసింది కానీ ఇక్కడ మీరు అవుట్ అని ఉంది కదా సో అవుట్ కాడ జీరో జీరో ఇచ్చేసుకొని కాడ మీరు జీరో పాయింట్ టెన్ సెకండ్స్ అని ఇచ్చేసుకోండి గైస్ ఇక్కడ సో ఈ విధంగా ఇవ్వగానే ఆటోమేటిక్గా ముందు ఈ విధంగా మనకు లోగో వస్తాను బ్లాక్ కలర్లో తర్వాత మనకు వీడియో మీద లోగోనే వస్తాను చూడండి ఇక్కడ సో చూడండి గైస్ వీడియో మీద లోగో వాడిని ఒకవేళ మీకు పైన కూడా లోగో కావాలనుకుంటే కనుక సేమ్ మనం ఇందాక ఏ విధంగా అయితే యాడ్ చేసామో సెకండ్ వీడియో లోగో అనేది సేమ్ అదే ప్రాసెస్లో మీరు పైన కూడా ఇంకో కూడా ఇంకోటి లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు సో లోగో ఎలా క్రియేట్ చేయాలి అని నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ అన్నీ కూడా నేను లింక్స్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో చేసి మీరు కూడా మీ నేమ్ లోగో అయితే కనుక క్రియేట్ చేసుకోండి గైస్ ఓకే నా ఫ్రెండ్స్ వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ